Hi everyone, good evening. So, మనకి yesterday డామ్ బాంబ్ వర్క్ అయింది. అర్థమయ్యాయా అందరికి? ఎవరికైనా అర్థం కాలేదా? డామ్ బాంబ్ డామ్ లో వచ్చేసి మనకి ఈవెంట్ లిజనర్స్ చాలా ఇంపార్టెంట్. బాంబ్ లో వచ్చేసి ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి లొకేషన్ డాట్ హెచ్ రిఫ్, అది ఇంపార్టెంట్ మనకి అంతే. మళ్ళీ రిమైనింగ్ అన్ని మనకి విడ్త్ అవైలబుల్ విడ్త్ అవన్నీ మనకి ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. సో జేసన్ గురించి అరే ఫంక్షన్ క్లాసెస్ దిస్ కీవర్డ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ. సో టుమారో అండ్ థర్స్డే, సో వెన్స్డే అండ్ థర్స్డే వచ్చేసి ఫామ్ వాలిడేషన్ అండ్ అజాక్స్ కాన్సెప్ట్ ఫినిష్ చేసుకుందాం మనం. సో మనకి థర్స్డే వరకు మనకి జావాస్క్రిప్ట్ కంప్లీట్ అయిపోద్ది. సో ఫ్రైడే క్లాస్ అయితే పెట్టుకోవట్లేదు. ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ వచ్చేసి జావాస్క్రిప్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. అండ్ జేక్వెరీ వచ్చేసి మనం మండే ఫినిష్ చేసుకుందాం. 1 డే క్లాస్ అనమాట జేక్వెరీ అనేది. అండ్ ట్యూస్డే ఆల్డే ఇస్తాను. అండ్ వెన్స్డే నుంచి మనం పిహెచ్పి అనే వాళ్ళు పిహెచ్పి స్టార్ట్ చేస్తాను. అండ్ యాంగ్లర్ అనేది, సో యాంగ్లర్ కి మెంబర్స్ ఉంటే యాంగ్లర్ కూడా స్టార్ట్ చేస్తాను అప్పుడే. సో ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా డామ్ బామ్ వరకు? నా వాయిస్ క్లియర్ గా ఉందా, వినిపిస్తుందా అందరికి? మీరు సైలెంట్ గా ఉంటే నాకు వినిపిస్తుంది లేదు తెలియదు అనమాట. వినిపిస్తుందా? ఓకే. సో ఇవాళ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట మనకి. యారో ఫంక్షన్ అనేది, క్లాసెస్, దిస్ కీవర్డ్ అనేది. సో ఫస్ట్ జేసన్ గురించి చూద్దాం మనం. సో జేసన్ గురించి ఎస్టర్డే వచ్చేసి ఒక జస్ట్ నార్మల్ గా చూసాం మనం. సో డబుల్ త్రీ స్కూల్స్ లోనే చూడండి. ఇప్పుడు చెప్పే ఎవ్రీ కాన్సెప్ట్ వచ్చేసి డబుల్ త్రీ స్కూల్స్ లోనే చూడండి. ఫస్ట్ మనకి జేసన్ గురించి, అసలు జేసన్ అంటే ఏంటి, వారిని ఎలా రాస్తారు, అంటే మనకు కనిపించే వ్యూ ఎలా ఉంటుంది, జేసన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేసి ఒకసారి చూద్దాం. జేసన్ JSON stands for JavaScript Object Notation అనమాట. JSON is a text format for storing and transferring the data, transporting. స్టోర్ చేసుకోవడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ మనకి డేటా ఇష్యూస్. JSON is self-describing and easy to understand. JSON example అనమాట. సో మనకి JSON అనేది JSON string అనమాట. మనకి JSON అనేది string. సో మనకి చూసాము అనేసి అనుకుంటే మనకి ఎలా ఉంటుంది అంటే, మనకి ఎలా ఉంటుంది, మనకి ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ కి స్ట్రింగ్ యాడ్ చేస్తాం మనం. అండ్ ఇక్కడ ఉండే ప్రాపర్టీకి అండ్ వాల్యూకి రెండింటికి మనం డబుల్ కోట్స్ అప్లై చేస్తాం. అదే నెంబర్ ఉందంటే నెంబర్ కి మనం డబుల్ కోట్స్ అప్లై చేయమనమాట. ఇది జేసన్ ఫార్మేట్ అనమాట. మనకి జేసన్ ఫార్మేట్ మనకి ఇలా ఉంటుంది JSON. అదే కనుక దీన్నే ఆబ్జెక్ట్ లో ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇదే ఎలిమెంట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లో ఉంటే మనకి దీనికి డబుల్ కోట్స్ ఉండదు, దీనికి డబుల్ కోట్స్ ఉండదు, దీని డబుల్ కోట్స్ ఉండదు, దీనికి డబుల్ కోట్స్ ఉండదు, దీని మాత్రం మనకి డబుల్ కోట్స్ ఉంటాయి మనకి. ఇది ఆబ్జెక్ట్ అనమాట మనకి. సో ఇప్పుడు నార్మల్ గా ఈ ఆబ్జెక్ట్ లో ఉండేదాన్ని జేసన్ లోకి మార్చుకోవాలంటే ఒక ఫంక్షన్ ఉంది. జేసన్ లో ఉండేదాన్ని ఆబ్జెక్ట్ లో మార్చుకోవాలంటే ఓ ఫంక్షన్ ఉంది. సో వాటిని వచ్చేసి మనకి ఇంకా ఉన్నాయి ఇక్కడ. వాట్ ఈజ్ జేసన్? జేసన్ స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ నోటేషన్, ఇవన్నీ వచ్చేసి కామన్ మనకి. జావాస్క్రిప్ట్ యాజ్ జేసన్ స్ట్రింగ్ ఇంటూ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్, అంటే జేసన్ ని మనకి ఆబ్జెక్ట్ లైక్ మనకు కన్వర్ట్ చేయాలి అంటే మనకి యూజ్ చేసే మెథడ్ ఏంటంటే మనకి జేసన్ పార్స్ అనమాట. జేసన్ పార్స్ అనే ఫంక్షన్ వచ్చేసి మనకి యూజ్ చేస్తాం. అదే గనక మనకి ఆబ్జెక్ట్ లో ఉండేదాన్ని జేసన్ స్ట్రింగ్ లైక్ మార్చాలి అంటే జేసన్ స్ట్రింగిఫై, సో జేసన్ స్ట్రింగిఫై అనేసి యూజ్ చేస్తారు. జేసన్ స్ట్రింగిఫై
ఓకేనా. సో ఇవి మన జేసన్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఇదే, అందుమించి ఇంకేం లేదు. ఇది చాలు మనకి జేసన్ లో గురించి. ఇంకా మిగతా అంతా ఎక్స్ట్రా నేర్చుకునేదంతా మీ చాయిస్, మీ ఓన్ చాయిస్ అనమాట అంతా. ఇవన్నీ వచ్చేసి ఇంకా దాన్ని డిస్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది మనకి అంతే. వాటి అన్ని జేసన్, ఎక్స్ఎంఎల్ అండ్ డేటా టైప్స్ అండ్ పారామీటర్ స్ట్రింగ్ పే అనేసి ఇవన్నీ వచ్చేసి ఆర్ఎస్ అండ్ సర్వర్ పిహెచ్పి ఎగ్జాంపుల్ అన్ని వచ్చేస్తాయి మనకి. సో మనకి ఈ జావాస్క్రిప్ట్, ఈ యాంగులర్, ఈ పిహెచ్పి వరకు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వరకు ఈ కాన్సెప్ట్ వరకు మనకు తెలిసి చాలు. జేసన్ అనేది ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుంది. సో జేసన్ స్ట్రింగ్, సో జేసన్ స్ట్రింగ్ ఇంటూ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, సో ఆబ్జెక్ట్ ఇంటూ ఏ జేసన్ స్ట్రింగ్. సో సారీ టైమింగ్స్ ని డిస్టర్బెన్స్ చేస్తున్నందుకు, ఎందుకంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వలేదు టైమింగ్స్ ఈ వీక్. సో నెక్స్ట్ వీక్ నుంచి మనకి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి మనకి. జేసన్ జేసన్ గురించిది. నెక్స్ట్ యారో ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫంక్షన్ కి యారో ఫంక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉంది మనకి. ఒకసారి ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది చూద్దాం, యారో ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేసి ఒకసారి చూద్దాం. ఇవి ఇంపార్టెంట్, అందుకోసం అనేసి ఇవి చెప్తున్నామంట మనకి. లెట్ కాన్స్టెంట్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, సో అవన్నీ ఇంకా అర్థం కాకపోతే సో ఈ వర్షన్లోకి వెళ్ళి చూడండి మీరు. ఇన్కేస్ అర్థం కాకపోయినా ప్రాజెక్ట్లోకి వచ్చేసరికి నేను చెప్తాను అనమాట. సో యారో ఫంక్షన్ ఇంతవరకు డిస్కస్ చేసుకోలేదు, వాటి గురించి నేను చెప్తాను. యారో ఫంక్షన్ ఇది వచ్చేసి మనకి స్క్రిప్ట్ లో ఉంటుంది. సో నార్మల్ గా ఏదైనా సరే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు ఎలా రాస్తుంటే, ఫంక్షన్ లో పారామీటర్స్ మనం పాస్ చేస్తాం. నార్మల్ గా వచ్చేసి ఫంక్షన్ నేమ్ అని రాస్తాం. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏదో ఒక నేమ్ రాస్తాం మనం. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఒక వేరియబుల్ లో మనకి ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు మనం. ఇలా చేసినప్పుడు ఫంక్షన్ ఎక్స్ కామా వై ఈ బ్రాకెట్ లో వచ్చేసి రిటర్న్ వచ్చేసి ఎక్స్ ఇంటూ వై అంటున్నాం. అప్పుడు ఎక్స్ లెక్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు వాల్యూస్ పాస్ చేస్తామో ఆ వాల్యూస్ చేసినప్పుడు ఇలా అనమాట. అవుట్పుట్ చూపిస్తాను. సో వీటిని ఇంకో విధంగా అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను రాస్తాను. ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ ఎక్స్ అనమాట, ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ రాసుకునే దాన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట మనం. సో రిటర్న్ ఎక్స్ ఇంటూ వై. ఇలా ఒక ఫంక్షన్ మనకి ఇలా రాసుకున్నప్పుడు మనకి కాల్ చేసుకోవాలంటే ఇలా కాల్ చేసుకుంటాం. ఇప్పుడు రిటర్న్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఒక వేరియబుల్ లోకి మనం స్టోర్ చేసుకుంటాం. ఎక్స్ ఈక్వల్ టు, సో ఎక్స్ అనేసి ఆల్రెడీ ఉంది కదా, వై ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 2,3 అనేసి ఇస్తాం, 2,4 అనేసి ఇలా ఇస్తాం. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏం చేస్తా అంటే ఈ ఫంక్షన్ వచ్చేసి మనకి కాల్ అవుతుంది, అది వై లోకి రిటర్న్ అవుతుంది. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై అంటున్నాం, కన్సోల్డా లాగా వై అంటున్నాను. సో ఇది ఎక్స్ అయినా సరే మనకి అదే రిటర్న్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనకి అసలు అవుట్పుట్ ఏంటి, మనకు అసలు వస్తుందా లేదా అనేసి.
has already declared. Already declared in the monkey hex. Theater Nazam with theater. Theater. Eight and a section monkey. 8 ఈ జెడ్ ఆఫ్ 2,4 అంటే ఇంటూ అంటే 2 × 4 8 వస్తుంది మనకి. ఆ 8 వచ్చేసి మనకి వైలెక్స్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫంక్షన్ ని మనం ఎలా రాయొచ్చు అంటే సేమ్ కాన్స్టెంట్ ఇచ్చే కాబట్టి మనకి అందుకోసం అన్నమాట. మనకి కాన్స్టెంట్ కానీ లెట్ కానీ మనం యూజ్ చేస్తే అది ఆల్రెడీ డిక్లేర్ అయ్యి ఉంటే ఇది మళ్ళీ డిక్లేర్ అవ్వదు అనమాట. అందుకోసం మనకి ఇంతకుముందు ఎర్రర్ చూపించింది మనకి. ఇప్పుడు దీన్నే మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు జెడ్ అనేది ఫంక్షన్ నేమ్ ఉంది కదా మనకి, ఇప్పుడు ఆ ఫంక్షన్ నేమ్ ఏం చేస్తాను అంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై అంటున్నాను. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై యారో ఫంక్షన్ అనమాట. ఇక్కడ రిటర్న్ అయినా రాసుకోవచ్చు లేదా ఇలా ఎక్స్ ఇంటూ వై ఇలా అయినా డైరెక్ట్ గా రాసేయచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే మీరు పాస్ చేస్తారో ఆ పాస్ అయ్యేదాన్ని ఇలాగా. సో ఇంత ముందులాగా మనకి ఎన్ని రాసే బదులు ఇది యారో ఫంక్షన్ అనమాట. దీన్ని ఇది ఇండికేషన్ చేస్తారనేసి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చేసి మనకి తీసేసి యారో ఫంక్షన్ వచ్చింది ఇలా. ఇప్పుడు మనకి ఏదైనా సరే టీ అనే వాల్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ కామా వై వదిలి మనకి ఏదైనా సరే వాల్యూని మనం పాస్ చేస్తాం. ఆ వాల్యూని డైరెక్ట్ గా మనం పాస్ చేయొచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ లాగా నేను రాస్తున్నాను ఇక్కడ చూసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై అంటున్నాం. ఎక్స్ కామా వైని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఈ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అందుకోసం ఇక్కడ వచ్చేసి చూడండి ఎక్స్ 5,5 అనేసి మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 5,5 అనేది నేను పాస్ చేస్తున్నాను డేటాని. ఫైవ్ కామా ఫైవ్ మనం పాస్ చేస్తున్నాడు 5 × 5 = 25 అనేసి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట మనకి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఎర్రర్ వస్తుంది మనకి. ఒకసారి ఇవైతే చూడండి ఎన్ని అవసరం లేదు ఇవన్నీ తీయేస్తున్నాను నేను. ఓకేనా, యారో ఫంక్షన్ ని ఫంక్షన్ ఇలా క్రియేట్ చేసుకునే బదులు ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఇస్తాం. ఆ ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు అక్కడ వచ్చి ఉండే పారామీటర్స్ మనం ఇలాగే పాస్ చేస్తాం. ఇంకే పారామీటర్ ఏం పాస్ చేయలేదు అనుకోండి, మీరు పారామీటర్ ఏం పాస్ చేయకుండా ఇలాగ ఎంపీగా మీరు చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బ్యాకెట్ మీరు ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ఫ్లవర్ బ్యాకెట్ రాసుకొని ఈ ఎక్స్ వాల్యూస్ వచ్చేసి మనం ఇక్కడ రాసుకోవచ్చు. మనకి ఎక్స్ వాల్యూస్ మనం డిక్లేర్ చేయాలి కాబట్టి వేర్ ఎక్స్ ఈక్వల్ టు 20, వై ఈక్వల్ టు 30. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్స్ ఇంటూ వై ఇది వచ్చేసి మనకు ఒక వేరియబుల్ లెక్ మనకు స్టోర్ అవ్వాలి కాబట్టి వేర్ జెడ్ ఈక్వల్ టు లేదు అనుకుంటే రిటర్న్ రాసుకోవచ్చు. రిటర్న్ ఎక్స్ కామా వై, అప్పుడు ఎక్స్ కామా వై రిటర్న్ అవుతుంది. ఈ ఎక్స్ కామా వై అనేది మనకి ఎక్స్ లెక్ స్టోర్ అవుతుంది. ఈ ఎక్స్ వచ్చేసి మనకి అవుట్పుట్ లో మనకి ప్రింట్ అవుతా ఉంటాం. ఇప్పుడు ఎక్స్ డైరెక్ట్ గా మనకి ఎక్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఒక చూద్దాం అవుట్పుట్ చూస్తే. సో మనకి డైరెక్ట్ గా మనకి వాల్యూ ఏం రాలేదు. ఏరో ఫంక్షన్ ఇక్కడ వేర్ ఎక్స్ కామా బి రిటర్న్ ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఫంక్షన్ అనమాట మనకి ఇక్కడ కాల్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఎక్స్ ఫంక్షన్ అనేసి రాష్ట్రం మనకి, ఎందుకంటే ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి ఆ ఫంక్షన్ ని మనం డిక్లేర్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అదేగానే ఎక్స్ ని రిటర్న్ చేసుకున్నప్పుడు ఈ ఎక్స్ లో ఉండే వాల్యూని మొత్తాన్ని మనకి ఇక్కడ అవుట్పుట్ చూపిస్తుంది. ఎన్నప్పుడు మనకి వాటి యొక్క రిటర్న్ చేస్తుంది వాల్యూ యారో ఫంక్షన్ గురించి. ఇంకా మోర్ ఓవర్ ఇక్కడ చూడాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి మీరు యారో ఫంక్షన్ చాలా వేస్ లో విత్ పారామీటర్స్ మీరు పాస్ చేయొచ్చు అండ్ లూపింగ్స్ లో కూడా మనకు పాస్ చేస్తాం మనకి. ఎర్రర్ ఫంక్షన్ మ్యాప్ ఫంక్షన్ సెట్ ఆబ్జెక్ట్ క్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి క్లాస్ గురించి అనమాట, జావాస్క్రిప్ట్ క్లాసెస్ అనమాట. సో ఒక క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక క్లాస్ ని మనకి కాల్ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలనుకుంటే క్లాస్ అనే కీవర్డ్. మన ఫంక్షన్ ఎలాగైతే మనం క్రియేట్ చేస్తున్నామో క్లాస్ ని మనం క్రియేట్ చేయాలనుకుంటే
క్లాస్ క్లాస్ నేమ్ అనమాట, క్లాస్ క్లాస్ నేమ్ ఏదో ఒకటి. ఆ క్లాస్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి. క్లాస్ నేమ్ శివ అనేసి నేను క్రియేట్ చేస్తున్నాను, ఇది క్లాస్ నేమ్ అనమాట. సో ఈ క్లాస్ నేమ్ లో ఏంటంటే మనకి పారామీటర్స్ ఉంటాయి, అదే ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ ఫంక్షన్స్ కూడా మనకు ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి కన్స్ట్రక్టర్ అనేసి మెయిన్ ఇంపార్టెంట్, మనకి కన్స్ట్రక్టర్ అనేసి మనకు ఉంటుంది. సో ఇక్కడ మరి చదివారు కూడా మీకు తెలుస్తుంది. సో జావాస్క్రిప్ట్ క్లాసెస్ ఆర్ టెంప్లేట్స్ ఫర్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట. యూజ్ ద కీవర్డ్ క్లాస్ టు క్రియేట్ క్లాసెస్. ఆల్వేస్ యాడ్ ఏ మెథడ్ నేమ్డ్ కన్స్ట్రక్టర్. సో ఇలా ఒక క్లాస్ సింటాక్స్ వచ్చేసి క్లాస్ క్లాస్ నేమ్ అనమాట. ఈ క్లాస్ నేమ్ ఎప్పుడు ఆల్వేస్ వచ్చేసి క్లాస్ నేమ్ ఫస్ట్ లెటర్ క్యాప్స్ లోనే మనకు ఉండాలి, దాని లోపల కన్స్ట్రక్టర్ ఉంటుంది మనకి. సో కన్స్ట్రక్టర్ ఇది అనమాట. ఒక క్లాస్ యొక్క సింటాక్స్ వచ్చేసి క్లాస్ క్లాస్ నేమ్ అండ్ లోపల గల కన్స్ట్రక్టర్ అనేసి ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ క్లాస్ డిక్లేర్ చేసిందని చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఒక క్లాస్ యొక్క కార్, ఒక క్లాస్ వచ్చేసి కార్ ని డిక్లేర్ చేశారు, మీరు కార్ అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ కార్ లో రెండు పారామీటర్ మీరు పాస్ చేయాలి. ఇక్కడ ఏదైతే మనకు ఉన్నాయో కార్ ఆఫ్ పారామీటర్ నేమ్ ఇయర్ అనేసి మనకు చేస్తాం. ఇప్పుడు నేమ్ ఇయర్ మనం చేసిన తర్వాత ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఇక్కడ నేమ్ వచ్చేసి దీనికి వెళ్తుంది దిస్ డాట్ నేమ్ అనేసి. అంటే దిస్ డాట్ నేమ్ అంటే ఈ కార్ డాట్ నేమ్ అనేసి దాని మీనింగ్. దిస్ అనే కీవర్డ్ ఏంటంటే ఎవ్రీ టైం మనకి కార్ డాట్ నేమ్ కార్ డాట్ నేమ్ కార్ డాట్ ఇయర్ అనేసి రాసే బదులు మనకి ఏం చేస్తామంటే ఈ కార్ బదులు మనకి ఏం చేస్తామంటే దాని రీప్లేస్ లో దిస్ అనే కీవర్డ్ వాడతాం. దీని రిప్రజెంటేషన్ అది. అప్పుడు ఇక్కడ ఉండే నేమ్ వచ్చేసి ఈ నేమ్ లోకి వెళ్తుంది, ఇక్కడ ఉండే ఇయర్ దానిలోకి వెళ్తుంది మనకి. సో ఇప్పుడు దీనికి ఒకసారి అవుట్పుట్ చూస్తే మనకి ఇది మొత్తం అంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ క్లాస్ లో ఉండే మనకి ఏదైనా నేమ్ ని గానీ ఇయర్ ని గానీ మనం గెట్ చేసుకోవాలి అంటే ఈ క్లాస్ లో ఉండే కార్ అంటే నేమ్ ని గానీ ఇయర్ ని గానీ మనం గెట్ చేసుకోవాలి అంటే దీనికంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఒక క్లాస్ నేమ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఏదో ఒకటి ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. సపోజ్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి కార్ వన్ అనేసి ఇస్తున్నా, ఈక్వల్ టు ఇక్కడ న్యూ న్యూ కార్ కార్ ఎగ్జాక్ట్ గా అదే రాయాలి మనం. ఈ కార్ లో మనకి రెండు పారామీటర్స్ మనం పాస్ చేయాలి. రెండు పారామీటర్స్ మనకి ఏం పాస్ చేస్తామంటే సపోజ్ ఇక్కడ ఏదో ఒకటి ఫోర్డ్ కానీ ఏదో ఒకటి మనం ఇస్తున్నాం. సపోజ్ ఈ టూ వాల్యూస్ ఇస్తున్నాను. ఈ టూ వాల్యూస్ ఏమవుతాయంటే ఈ నేమ్ అండ్ ఇయర్ అవుతాయి, ఫోర్డ్ అనేసి నేమ్ అండ్ ఇయర్. ఇప్పుడు దీంట్లో ఉండే నేమ్ ని దీంట్లో ఉండే కార్ ని మనం గెట్ చేసుకోవాలంటే ఈ కార్ వన్ అనేసి ఈ కార్ వన్ అనేసి మనకి యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకుని మనం చేస్తాం, అంటే ప్రింట్ చేస్తున్నాం కదా మనకి ఆ ప్రింట్ చేసేది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమోలో. అది ఇప్పుడు డెమో ఉంది కదా మనకి, ఈ డెమోలోకి వచ్చేసి నేను ఏం ప్రింట్ చేస్తున్నా అంటే డాట్ ఎన్ఆర్ హెచ్టిఎంఎల్ కి కార్ వన్ డాట్ నేమ్. మనకి ఏదైనా సరే ఒక క్లాస్ లో ఉండే వాల్యూస్ మనం గెట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి యూజ్ చేసేది ఏంటంటే దానికంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం, ఆ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని మనం గెట్ చేసుకుంటాం. కార్ వన్ డాట్ నేమ్ కార్ వన్ డాట్ ఇయర్ అనమాట. కార్ వన్ డాట్ నేమ్ కార్ వన్ డాట్ ఇయర్ అనేసి మనకి క్లిక్ చేసాము అనుకుంటే మనకి ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశామో ఆ వాల్యూ మనకు వస్తుంది కదా. సింటాక్స్ ఎర్రర్ లైన్ నెంబర్ 30 దగ్గర మనకి. సో ఇక్కడ డబుల్ పడింది మనకి. సో ఎర్రర్స్ వచ్చేసి దీనిలో కనిపించేస్తాయి మనకి. ఇక్కడ చూడండి ఫోర్డ్ 2014 ఉందా, సేమ్ లైక్ మనకి ఇంకో కార్ కానీ మనం చేసుకోవచ్చు. ఈ కార్ కి మనకి ఫోర్డ్ ఫోర్డ్ బదులు మనకి ఏంటంటే సో ఏదో టాటా 2015 ఇస్తున్నాం. ఇప్పుడు ఫోర్డ్ మనకు నచ్చింది, మనకు నచ్చింది వచ్చేసి ఇక్కడ మనకు టాటా 2015 ఇచ్చామనుకుంటే మనకు అదే వస్తుంది మనకి టాటా 2015. అదే కనుక మనకు నచ్చింది అంటే ఒక్కసారి క్లాస్ రాస్తాం, మల్టిపుల్ టైమ్స్ లో మనం కాల్ చేసుకున్నాం డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ తో, ఆ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ తో మనకి గెట్ చేసుకునేప్పుడల్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది. జస్ట్ 2013 ఇలా మనకి
కావాల్సిన వాల్యూస్ మనకు వస్తాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ ఇంకా ఇన్డెప్త్ గా మీరు చూడండి వీటి గురించి. ప్రామిసెస్ అన్నమాట, ఒకసారి మీరు చూస్తే ప్రామిసెస్ అనేది ఏంటంటే ఈ ప్రామిస్ ని క్రియేట్, ప్రామిసెస్ అనేది ఒక క్లాస్ నేమ్ అనమాట. దానికి వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ లో వచ్చేసి ఫంక్షన్స్ లో మనకి టూ పారామీటర్స్ మనం పాస్ చేస్తాం. అదేంటంటే మై రిజాల్వ్ అనేసి, అంటే ఒక ప్రామిస్ మనం చేసిన తర్వాత ఆ ప్రామిస్ అనేది సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు. అందుకోసం టూ పారామీటర్స్ మనం పాస్ చేయాలి. ఒకటి మై రిజాల్వ్ అనేసి ఒక పారామీటర్ పాస్ చేస్తున్నాం, మై రిజెక్ట్ అనేది ఇది యూజర్ డిఫైన్డ్, ఇవి యూజర్ డిఫైన్డ్ నేమ్స్ అనమాట. ఇది మై రిజాల్వ్ అయింది అనేసి అనుకుంటే మై రిజాల్వ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది సక్సెస్ అయితే, అదే కానీ ఎర్రర్ వచ్చిందంటే మై రిజెక్ట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వీటిని సక్సెస్ అయిన దాన్ని మనకి గెట్ చేసుకోవాలంటే దీనికంటూ మనం ఒక ప్రామిస్ అనేసి మనం రాసాం. దీనికంటూ ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఉంది ఇక్కడ. ఆబ్జెక్ట్ నేమ్ ని మనకి కాల్ చేసుకోవాలంటే ఇప్పుడు దీంట్లో సక్సెస్ అయింది అనుకోండి, దెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. దెన్ అనే ఫంక్షన్ ఏమవుతుంది అంటే ఇది సక్సెస్ అయితే ఈ దెన్ అనేసి క్యాచ్ చేసుకుంటుంది. అదే కనుక రిజెక్ట్ అయింది అనుకుంటే క్యాచ్ అనే ఫంక్షన్ ఉంటుంది, క్యాచ్ అనమాట. సో క్యాచ్ అనే ఫంక్షన్ మనకి గెట్ చేసుకుంటుంది. సో మోర్ ఓవర్ ఇవన్నీ మీకు చూశారు అనేసి అనుకుంటే మీకు అర్థమవుతాయి అనమాట. సో ఇవి నార్మల్గా యాంగులర్ కోసం అవసరం అంతే. యాంగులర్ అయితే నేర్చుకుంటారు, యాంగులర్లో ఇవి మళ్ళీ కవర్ అవుతాయి అనమాట. సో పిహెచ్పి నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. పిహెచ్పిలో మనకి ఫర్ రిచ్ అనేది, ఫర్ లూప్ అనేసి ఇవి మాత్రం ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ అరేస్ గురించి ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ గురించి అసలు పిహెచ్పి వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆబ్జెక్ట్స్ అనేది ఉండవు, అరేసే ఉంటాయి మనకి అక్కడ. సో ఇవన్నీ బేసిక్స్ మనకు అక్కడ అవసరం అనమాట అంతే. క్లాసెస్ గురించి ఇంపార్టెంట్ అక్కడ. సో ఈ క్లాసెస్ గురించి ఇంకా అక్కడ చూడండి మీరు. క్లాసెస్ గురించి, అరేస్ గురించి, వాటి గురించి అన్నిటి గురించి మనకి పిహెచ్పిలో అవసరం అనమాట. అండ్ ఫర్ ఈచ్ గురించి మనకు అవసరం. ఓకేనా, ఇవి ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అండ్ వీటిలో ఇంకా ఎక్స్ట్రా మీరు నేర్చుకోవాలనుకుంటే లెట్, కాన్స్ట్, యారో ఫంక్షన్, ఫర్ ఆఫ్ అనేది మనకి యాంగులర్లో అవసరం. క్లాసెస్ వచ్చేసి ఎక్కడైనా సరే మనకు క్లాసెస్ అవసరం అనమాట. మనకి ఊప్స్ కాన్సెప్ట్లో మనకి క్లాసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ప్రామిసెస్ గురించి మీరు చూడండి. ఇవి మనకి ఈ ES6లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట మనకి. ఇవి అయిపోయాయి అనుకుంటే మనకి ఇవన్నీ ఒకసారి చూడండి మీరు మళ్ళీ. దిస్ కీవర్డ్ మనకి దీంట్లో ఉంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి. దిస్ కీవర్డ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. దిస్ కీవర్డ్ గురించి సపరేట్గా మనకు ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ మీరు నేర్చుకుంటే బెస్ట్ అంతే. ఓకేనా, ఇక్కడ చూస్తే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఐడియా ఉంది. ఇక్కడ ఫుల్ నేమ్ చేసామంటే దీన్ని రిటర్న్ చేస్తుంది. దిస్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే ఈ పర్సన్ యొక్క ఫస్ట్ నేమ్ అనేసి, ఈ పర్సన్ యొక్క లాస్ట్ నేమ్ అనేసి. అందుకోసం వచ్చేసి దిస్ డాట్ లాస్ట్ నేమ్, దిస్ డాట్ ఫస్ట్ నేమ్ అనేసి మనం రాస్తాం. ఆ దిస్ అనే కీవర్డ్ వాట్ ఈ దిస్, దాని రిప్రజెంటేషన్ అంతే, ఓనర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ గురించి జస్ట్ అది ఇందాక బేసిక్స్ అయినది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ రిటర్న్ చేసేది అండ్ యారో ఫంక్షన్. ఇక్కడ అంతా వచ్చేసి ఇన్ డెప్త్ గా మనకు ఉంటుంది. ఒక్కొక్క వాల్యూ అండ్ ఒక్కొక్క వాల్యూని మనం బేస్ చేసుకొని మనం రాస్తాం ఇక్కడ యారో ఫంక్షన్స్ అవన్నీ. ఓకేనా, క్లాసెస్ గురించి ఇక్కడ ఉంటాయి చూడండి. క్లాసెస్ గురించి మనకి ఎలా డిక్లేర్ చేస్తాం ఏంటి అనేసి ఇవన్నీ, అంటే మన ఓన్ గా మనం నేర్చుకునే స్కిల్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి, ఏ ప్రోగ్రామ్ స్కిల్స్ లేనా సరే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ జేసన్ అనమాట. జేసన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా కాల్ చేసుకుంటాం ఏంటి అనేసి మనకి తెలుస్తుంది అనమాట ఇదంతా. ఇవి నార్మల్గా మనకి ఏవైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారో ఇవన్నీ వీటి మీదే మనకు అడుగుతారు అనమాట. నెక్స్ట్ మనకు ఉండే కాన్సెప్ట్స్, రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫామ్ వాలిడేషన్, రెండు అజాక్స్ కాన్సెప్ట్ అనమాట. ఫామ్ వాలిడేషన్, అజాక్స్ కాన్సెప్ట్. రేపు వచ్చేసి ఫామ్ వాలిడేషన్ అండ్ అజాక్స్ కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేస్తాను రేపు. ఓకేనా, సో ఒకసారి నేను గ్రూప్లో ఏదైనా మెసేజ్ పెట్టానంటే కొద్దిగా రెస్పాండ్ అవ్వండి అందరూ. అట్లీస్ట్ రెస్పాండ్ అయితే నాకు ఉన్నారు అనేసి నాకు తెలుస్తుంది అనమాట. మీకు పాజిబుల్ అయ్యే టైమింగ్స్ నేను చెప్తాను. సో నాకు రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఓకేనా, ఇవి ఫినిష్ చేయండి రేపటి వరకు. సో మనకి టూ కాన్సెప్ట్స్ మిగిలి ఉంటాయి. ఆ టూ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి. ఫామ్ వాలిడేషన్ అండ్ అజాక్స్ కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అజాక్స్ కాన్సెప్ట్ అనేది, ఆ అజాక్స్ కాన్సెప్ట్ అనేది మనకి ఒకటి లాగిన్ సక్సెస్ అయినప్పుడు వేరే డాష్ బోర్డ్కి మనం ఎలా నావిగేట్ అవుతాం అనేసి దీంట్లోనే మనం కవర్ అవుతాం అనమాట. అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అవన్నీ దీంట్లోనే చేస్తాం. నేను కొన్ని ఏపీఐస్ ఇస్తాను, ఆ ఏపీఐ ద్వారా మీరు ఇంటిగ్రేట్ చేస్తారనమాట.
లోకల్ స్టోరేజ్ సెషన్ స్టోరేజ్ అనేసి టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ టూ కాన్సెప్ట్స్ కూడా ఈ అడ్మిన్ డిజైన్ లో మనం కవర్ అవుతాయి అనమాట. సో టుమారోకి అండ్ థర్స్డే టూ డేస్ లో ఈ కాన్సెప్ట్ ఫినిష్ అయిపోతాయి. సో జావాస్క్రిప్ట్ ఫినిష్ అయిపోద్ది. ఇన్ కేస్ టైం ఉంటే జేక్వెరీ కూడా చెప్తాను, టైం లేదు అనేసి అనుకుంటే ఓన్లీ జావాస్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి సో ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ హాలిడేస్ ఇస్తాను. ఆ త్రీ డేస్ లో మీరు ఇంకా ప్రాక్టీసింగ్ ఎక్కువ చేయాలన్నమాట. ఓకేనా, ఇది టుడే క్లాస్ అన్నమాట. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్?